అచ్చనగండ్లు. ఈ ఆట ప్రతి పల్లెలో ఆడపిల్లలు ఇంటి పట్టును కూర్చుని ఆడుకునే ఆట. ఈ ఆటను 5 గచ్చకాయలతో ఎందరైనా ఆడొచ్చు. 5 గచ్చకాయలను చేతితో పట్టుకుని అందులో ఒక కాయను మాత్రం పైకెగరేసి ఆ కాయ మరలా కిందకి వచ్చే వ్యవధిలో చేతిలోని 4 కాయలు నేలపై విడిచి ఎగరవేసిన కాయను పట్టుకుని ఆ కాయనే మరలా ఎగరవేసి క్రింది కాయలను ఒకసారి 4 కాయలను రెండవసారి 3 కాయలను మూడోసారి రెండేసి చొప్పున రెండుసార్లుగా 4 కాయలను ఒక్కొక్క మారు ఒక్కొక్కటి చొప్పున విడివిడిగా 4 కాయలను చేతిలోకి జరుపుకుని పైకెగరవేసి కాయనందుకుంటారు. నిర్ణీతమైన ఒక సంఖ్యను నియమించుకుని ఆ సంఖ్య వరకు ముందెవరాడతారో వారు గెలిచినట్లు నిర్ణయించుకుంటారు. ఆడేటప్పుడు కాయలను ఎగరవేసి పట్టుటియందుగాని జరుపుటియందుగాని తప్పిపోతే ఆట తప్పినట్లు భావించి తోటి బాలికలు చెంగనాలో చెంగనాలు అని అరుచుచు ఆటను పక్క బాలికకిస్తారు. ఈ 5 కాయలతో ఆడు ఆటలో అనేక భేదాలు చూపుచు ఆడతారు. కుప్పీలు, పువ్వీలు, 2 కాయలు, ఒక్కంకాయ, మోగ కుప్పీలు, సీతమ్మవారి పువ్వీలు, అద్దుడు కుప్పీలు, కుంకుమ భరణలు ఇలా వేరువేరు పేర్లతో ఆడతారు. 1 ఓచెలియా, 2 రేవన్న, 3 ముచ్చిలుక, 4 నందన్న, 5 అరటిపండు, 6 జవ్వాది, 7 బేడీలు, 8 ఎలమంద, 9 తోకుచ్చు, 10 పట్టెడ అనే పాటను పాడుతూ చాలా సంతోషంగా ఆడుకుంటారు. గచ్చకాయలు దొరకని చోట చిన్న చిన్న గులకరాళ్లతో కూడా ఈ ఆటను ఆడుకుంటారు. 4 పిక్కల్ని పుంజి అంటారు. 2 పుంజీలు ఓ కచ్చటం, 5 కచ్చటాలేమో గుర్రం. 5 గుర్రాలు కలిపితే ఓ ఏనుగు. ఎవరెక్కువ ఏనుగుల్ని చేస్తే వాళ్ళు గెలిచినట్లు. దీనికి చింత పిక్కల్ని కుప్పగా పోయాలి. 1 పిక్కను ఎగరేసి పట్టుకునేలోగా 4 పిక్కల్ని కుప్పలోంచి వేరు చేయాలి. అప్పుడు ఓ పుంజీ అవుతుంది. ఇలా పై పిక్కని పట్టుకోలేనంత వరకు ఆట సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.